ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పంపించారని తన మీద నమ్మకంతో బాధ్యతలను అప్పగించారని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లా కందుకూరు గ్రామంలో పార్థసారథి రెడ్డికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతామందుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వచ్చే ఆగస్టులోపు జూనియర్ కాలేజ్ నిర్మాణం పూర్తవుతుందని, తన సొంత నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డయాస్ మీద ఉన్నటువంటి ఈ సభాధ్యక్షులు సుధాకర్ గారు మరియు అనే విషయాన్ని తెలుసుకోవాలని పక్కన పెట్టుకుంటే మనము ఎవరి గురించి మాట్లాడాలని అనుకుంటున్నామో వారి గురించి మనం ముఖ్యం మాట్లాడాలి. అదేవిధంగా ఏమి చేయాలనుకుంటున్నామో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సమయం తక్కువగా ఉంటే మీరు రోజు ఎప్పుడు వస్తా ఉంటారు సంక్రాంతి పండుగ ఎందుకంటే ఈ మొద్దులలోని 300 ఎకరాల్లో నాకు తెలిసినంత వరకు వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీలు భూమి లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళకి దీంట్లో భూమి ఉందని నేను నమ్ముతున్నాను. కరెక్టేనా? మీ పని జరుగుతుంది. 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తా, మీరే తెచ్చుకోండి. ఎంత అవుతుంది? అది ఎవరికి ఉపయోగం? అది ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది ఎట్లా చేద్దామో చేసే ఒకే చేస్తాము. అనవసరం. ఓకే అనవచ్చు. మరి ఎమ్మెల్యే గారు ఓకే అంటున్నారు కాబట్టి అదే మన ఒకసారి ఎవరు చెప్పండి. 10 లక్షల కరెంట్ ఏం పని? ఎవరికి ఉపయోగపడుతుంది? పేదవాళ్ళకా, లేకపోతే ఉన్నవాళ్ళకా? ఏం చెప్పండి. ఎవరు మీరు చెప్పండి. మీకు ఉపయోగపడితే నేను చేస్తాను. బండిపాడు కాలం నుంచి, ఎండాకాలం ఎన్టీఆర్ కాలం నుంచి బండిపాడు కాలం వరకు కాలవ 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది మనం చెప్పండి. మీరు చెప్తే రామాయ్య చెరు, వీధి చెరు చేయమంటారా? ఓకే ఫైన్. చేయమంటారా? ఓకే ఫైన్. సో అది తర్వాత నేను పేరు తీసుకొస్తానని చెప్పేసి మీ సందర్భంగా ఇట్లా నేను మొట్టమొదటి రాజ్యసభలో అడుగుపెట్టినప్పుడు నాకు 3 విషయాలు నాకు గుర్తుకొచ్చింది. మొట్టమొదటి రాజ్యసభలో అడుగుపెట్టినప్పుడు రాజ్యసభ 1952లో కన్స్టిట్యూషన్ అయిన తర్వాత ఏర్పడినటువంటి పెద్ద సభ, గౌరవ సభ్యులు ఉండే సభ ఢిల్లీలో. ఎక్కడ కందుకూరు, ఎక్కడ రాజ్యసభ ఢిల్లీ? మీ అడ్రస్ ఏంటి అని అంటే కందుకూరు విలేజ్. నా పక్కన నేను చదువుతున్న క్వాలిఫికేషన్స్ కానీ నాకెవరో గుర్తు రాలేదు. నేను చెప్పినట్టు 3 విషయాలు ఏం గుర్తొచ్చినాయి? ఈ సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి రూపం నాకు గుర్తొచ్చింది మొట్టమొదటి. రెండోది నా ఉన్నత స్థితి కారణమైనటువంటి మా అమ్మగారు గుర్తొచ్చారు. గర్భగుడిని మనం అంటుకోకుండా చేయాలి. అది పండితులతో మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. దానికి దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి పక్కన పెట్టడం జరిగింది మన వెంకటేశ్వర దేవాలయానికి. అది కాకపోతే టైం లిమిట్ చెప్పలేను. వచ్చే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ 100 సంవత్సరాలు మన కందుకూరు దేవాలయం మీ మనవాళ్ళకి, మనోరాళ్ళకి రేపు వాళ్ళు గర్వించే విధంగా మన దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ చెకప్ చేసుకునే విధంగా, క్యాన్సర్ చెకప్ చేసుకునే విధంగా సత్యపేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్, హైదరాబాద్ లో అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడడం నెక్స్ట్ దాని గురించి మాట్లాడతాను.